నీ పేరేంటి? నీ పేరేంటి? చిరంజీవి. అసలు పేరు చెప్పు. శివశంకర వరప్రసాద్. నీకు పెళ్ళయిందా? నీ భార్య పేరేంటి? శ్రీదేవి. శ్రీదేవి! వీడుండాల్సింది ఇక్కడ కాదు. పసందైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వీళ్ళందరికన్నా తనే బెటర్ అని, వాళ్ళకి అసలు యాక్టింగే రాదని, సినిమా హీరోలుగా పనికిరారనే ఉద్దేశంతో ఉన్నాడు సార్. ఇతను కనుక ఫీల్డ్కి వెళ్తే వాళ్ళకి ఫుడ్ కూడా దొరకదేమో అన్న భయంతో వాళ్ళంతా కలిసి ఇతన్ని ఫీల్డ్కి రాకుండా చూస్తున్నారని, అందుకే వాళ్ళంతా కలిసి చక్రవర్తి అనే అతన్ని ఇతని మీదకి పంపించి ఫీల్డ్కి రాకుండా తొక్కేస్తున్నారని అనుకుంటున్నాడు సార్. ఏదేమైనా ఇతని కేసు మాత్రం చాలా విచిత్రంగా ఉంది. నాకు డాక్టర్గా 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, కానీ ఇలాంటి కేసు చూడడం ఇదే ఫస్ట్ టైం. నమస్కారం లాయర్ గారు. నువ్వు? నా పేరు మాణిక్యం అండి. నేను మొదట్లో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసేవాడినండి. సంవత్సరం క్రితం ప్రొడ్యూసర్ అయ్యాను సార్. నేను తెలుగులో ఒక సినిమా తీశాను సార్, అది ఫ్లాప్ అయిందనుకోండి, కానీ నాది రేచుకోకుండా తీసి హిందీలో దాన్ని సూపర్ హిట్ చేశారు సార్. ఆ హిందీలో నుంచి ఒక తమిళోడు కొని అక్కడ కూడా సూపర్ హిట్ అయిందండి. ఆ తమిళోడు దాని నుంచి మన తెలుగులో ఓడుకొని రేపు ఇల్లుండి రిలీజ్ సార్. చాలా అన్యాయం కదండి, దాన్ని ఎలాగైనా ఆపాలండి. దాన్ని ఏమంటారు సార్? అదే మీ కోర్టు భాషలో దాన్ని ఏదో స్టే. అది చేశారు సార్. సినిమా ఫ్లాప్ అవచ్చు కానీ సూపర్ సబ్జెక్ట్ సార్. చూస్తున్నాడుగా హిందీ భాషలో హిట్. అదంతా సూపర్ హిట్ సబ్జెక్ట్ అయితే నీ చేతిలో ఎలా ఫ్లాప్ అయింది అయ్యా? అది కరెక్ట్ పాయింట్ సార్. అక్కడే లాయర్ అనిపించారు, అందుకే జట్లమాని దగ్గరికి వెళ్దాం అనుకోమని మీ దగ్గరకు వచ్చాను. ఎంత నేను తెలిసిన వాళ్ళు అయితే బెటర్ కదా. జట్లమాని కాదు, జట్మలాని. అదేనండి, అసలు సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందంటే పెద్ద డైరెక్టర్ అయితే డబ్బులు అడుగుతాడని ఆల్రెడీ ఫ్లాప్ అయిన డైరెక్టర్ని పెట్టుకున్నాను సార్. ఆడు హీరో కుమ్మక్క అయిపోయి సినిమా నాశనం చేశారండి. హీరో ఏం చెప్తే అది తీసేవాడు అదే డైరెక్టర్ అండి. ఓ దశలో చిరాకేసి డైరెక్టర్ని తీసేసి నేనే డైరెక్ట్ చేసి పరిశానండి. అక్కడ తేడా వచ్చిందనమాట. రాంగ్ రిలీజ్ అండి. అప్పటికి చిరంజీవి, నాగార్జున ముత్తుకున్నారండి మా సినిమాల మీద ఎందుకయ్యని. భయపడుతున్నారేమో అనుకుని వేసానండి. లాభయింది సార్. ఇంతకీ నేనేం చేయాలి? ఆ సినిమా రిలీజ్ కాకుండా ఆపేయాలండి. అప్పుడు నేను ఎంత అడిగితే అంత ఇస్తారు. ఆ పని మీరు చేసి పెట్టాలి. అది చేయాలంటే చాలా సెక్షన్స్ రిఫర్ చేయాలి. ఎల్లుండ్రా. అలాగే సార్, ఎల్లుండి వెళ్తా. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.